ఏం చేస్తుంటారు సార్? పోలీస్ రిటైర్మెంట్. సో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే ఇక్కడ స్టేట్ టీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు మంచిగా ఉన్నాయి. మా గణేష్ గుప్తా గారు కూడా మంచి రోడ్స్, మళ్ళా కరెంటు, ఇక్కడ మా డ్రైనేజ్, మళ్ళా హరితహారం అని ఇక్కడైతే మంచిగా. సో మీరు అంటే కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు అప్పుడు రోడ్డు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే బాగైంది రోడ్ చాలా బాగుంది. చాలా రోడ్లు డెవలప్మెంట్ అయితే డెవలప్ అయితే బాగుంది. మా గణేష్ గుప్తా గారి పనులన్నీ మంచిగా ఉన్నాయి. నేను బీడీలు చేస్తాను. ఎట్లా ఉంది కేసీఆర్ సార్? ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. గణేష్ గుప్తా కూడా చాలా మంచి పనులు చేస్తుండు. 50 ఏళ్ళ కింద మేము చూడని ఈ నిజామాబాద్ను ఇంత మంచిగా చూస్తున్నామంటే ఆయన పుణ్యమే. ఆయననే మంచి డెవలప్ చేస్తుండు. మాకు నీళ్లు రాకుంటే ట్యాంకర్ పంపిస్తాడు. మళ్ళా మాకు పింఛన్లు, టైంకు పింఛన్లు పడతాయి. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, గరీబోళ్ళకు, అవన్నీ మంచిగా చేస్తుండు ఆయన. ఇంకా 10 ఏళ్ళ దాకా ఆయననే ఉంటే కూడా మాకేం అభ్యంతరం లేదు. చాలా మంచి మనిషి. గణేష్ గుప్తకు, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ దండం. మీ మీలాంటి కలవనీయకపోతే కలవడానికి వెళ్తే కలవనిస్తారా? దగ్గరలో రాణిస్తారా మిమ్మల్ని ఎమ్మెల్యే గారు? రాణిస్తారు. ఒకసారి కవిత మేడము ఇంటికి వెళ్తే ఆమె తోలుకోపోయింది, మమ్మల్ని రానిచ్చి గురువు ఫోటో దించింది. అది ఎక్కడ ఉందో 2-3 సార్లు దించుకుంది. ఎలక్షన్ల అప్పుడు అక్కడ భోజనాలు పెట్టిర్రు కదా, భోజనాల కోసం పోతే ఆ దించుకున్నది. మళ్ళా ఆ ఫోటోలు ఇక మేము దిగినామో వచ్చినాం, పిలుచుకొని దించుకుంది కవిత ఇంట్లో. ఇంట్లో ఎమ్మెల్యే సాబ్ దగ్గర కూడా ఒకసారి పోయినాం మేము. పోతే ఏదో పని మీద పోతే, రమ్మంటే పోతే, ఆయన కూడా అందరిని దించుకున్నాడు. దించుకొని మాట్లాడి ప్రాబ్లంను సాల్వ్ చేసిండు. ఎవరు పోయినా కానీ ఆయనకు ఇట్లా వీళ్ళు వాళ్ళు వాళ్ళు అని అనడు. మంచిగా దగ్గరకు తీసుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి పనులు చేస్తాడు. అయ్యో వాళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు అట్లా ఏం అనరు. అట్లా ఏం అనకుండా ఏమైందమ్మా, ఏమైంది, ఏం కావాలి అని అంటే ఇట్లా కావాలి సార్ అది ఇది అని అంటే అవన్నీ చేసి పెడతాడు. అంత బాగానే ఉంది. కేసీఆర్ వచ్చిన నుంచి మాకేం ప్రాబ్లం లేదు. నీళ్ళు వస్తున్నాయి మాకు, నీళ్ళు రాకుండా కానీ వాటర్ ట్యాంక్ పంపిస్తున్నాడు, అన్నీ బాగానే పంపిస్తున్నాడు. కానీ అన్నీ మంచిగా వేస్తున్నాడు, కానీ ఇంతకుముందులాగా ఇప్పుడేం లేదు. బాగానే ఉంది, ఇప్పుడు అంతా బాగానే ఉంది. నీళ్ళు రాకుండా మా నీళ్ళు పంపిస్తున్నాడు, ట్యాంకులు పంపిస్తున్నాడు, మంచిగానే ఉంది. మోర్లు కూడా పంపి అన్ని మంచిగానే అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంతకు ముందులాగా ఇప్పుడేం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఇబ్బందులు బాగా పడే వాళ్ళం అంతకుముందు, ఇప్పుడైతే అన్నీ బాగానే ఉన్నాయి. అందరికి ధన్యవాదాలు. వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎవరు అంటే ఆయననే ఏ కావాలని కోరుకుంటున్నాము అంతే. నేను టైలర్. టైలర్ ఎట్లా ఉందండి పనితీరు? ఎట్లా ఉంది కేసీఆర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు పనితీరు? అంటే అన్నీ అందరికీ అందుబాటులోనే ఉంచుతున్నారు కదా, వాటర్ కానీ ఏదైనా కానీ రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సమస్యలు అంటే ఇక అందరికీ ఉన్నకాడికి చిన్న చిన్న ఇండ్లు కానీ, ఇప్పుడు వాళ్ళు అవి లోన్స్ కూడా చేసినారు కదా, ఇక వచ్చి అందరూ సెటిల్ అయితే అందరికీ బాగుంటుంది అంతే. ఇప్పుడు ఈ టైంలో మాటకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే గెలవాలి. అంటే ఇప్పుడు తను మంచిగా చేస్తున్నాడు కాబట్టి తననే గెలవాలని కోరుకుంటున్నాను.